Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. If cos alpha plus cos beta plus cos gamma equal to 0 and sin alpha plus sin beta plus sin gamma ante rendu kuda 0 ki equal ani ichadu, then prove that cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3 by 2, also sin square alpha plus sin square beta plus sin square gamma. Okay, ee result mano prove cheyadam. So solution and start cheyandi. Let ani cheppi start cheyandi solution cheyadam. Let x equal to em isukunna ante sis alpha ani raayandi. Where sis alpha ante meeku idea undundali, cos alpha plus I sin alpha. సిస్ ఆల్ఫా అంటే నెక్స్ట్ వై అని రాయండి. వై సిస్ బీటా దట్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. నెక్స్ట్ తర్వాత ఏం రాస్తారంటే జెడ్ అని రాయండి. సిస్ గామా అంటే ఏం రాస్తారు? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఇలా రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేద్దాం అంటే ఎడిషన్ చేసి ఇదేమవుద్దో చూద్దాం. అంటే ఈ రిజల్ట్స్ బిఫోర్ మనం ఖచ్చితంగా చేసి చూపించాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సిస్ ఆల్ఫా, వై అంటే సిస్ బీటా, జెడ్ అంటే సిస్ గామా. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ సిస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, సిస్ గామా అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. రియల్ పార్ట్స్ టుగెదర్ యాడ్ చేద్దాం, అలాగే ఇమాజినరీ పార్ట్స్ టుగెదర్ యాడ్ చేద్దాం. అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ తర్వాత ఏం రాయాలి? ఐ కామన్ తీసి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా రాయాలి. ఓకే, వీ ఆల్రెడీ నో దట్ అకార్డింగ్ టు మనకి క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా కాస్ గామా 0 అండ్ ఆల్సో సైన్ బీటా సైన్ గామా 0. సో దిస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ 0 అయిపోయింది. అంటే దేర్ ఫోర్ మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అగైన్ అని రాయండి 1 బై ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 బై జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 బై ఎక్స్ అంటే 1 బై సిస్ ఆల్ఫా, 1 బై వై అంటే 1 బై సిస్ బీటా, 1 బై జెడ్ అంటే 1 బై సిస్ గామా. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ సిస్ ఆల్ఫాని పైకి రాసేస్తే మనకి సిస్ మైనస్ ఆల్ఫా అని వస్తుంది, అలాగే సిస్ బీటాని పైకి రాసేస్తే సిస్ మైనస్ బీటా, అలాగే సిస్ గామాని పైకి రాసేస్తే సిస్ మైనస్ గామా అని వచ్చింది. అండ్ సిస్ ఆఫ్ మైనస్ థీటా మనకు ఆల్రెడీ తెలుసు ఎలా రాయాలో. కాస్ థీటా మైనస్ మిడిల్లో రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి మిడిల్లో మైనస్ రాయాలి. ఓకే, దీన్ని ఆల్ఫా చేస్తా ఆల్ఫా. అండ్ ఇక్కడ కూడా కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ ఇక్కడ వచ్చేసరికల్లా కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా ఇలా వచ్చాయి. సో దట్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ టుగెదర్ తీసుకుందాం. అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా రియల్ పార్ట్స్ అన్ని ఓ దగ్గర తీసుకుందాం. మైనస్ ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకే,
సో ఈ వాల్యూ ఆల్రెడీ మనకి జీరో అని తెలుసు, మైనస్ ఐ ఇంటూ అగైన్ జీరో, అంటే ఫైనల్గా ఎంత వస్తుంది, జీరో వచ్చింది. మనం పర్ఫామ్ చేసింది ఏంటి, 1/x + 1/y + 1/z. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం పర్ఫామ్ చేద్దాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దీస్ త్రీ టర్మ్స్, ఎక్స్ వై జెడ్. ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంత వస్తుంది, yz. సెకండ్ ప్లేస్లో ఎంత వస్తుంది, xz. థర్డ్ ప్లేస్లో ఎంత వస్తుంది, xy = 0. మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ xyz మనకి రైట్ సైడ్ వెళ్ళిపోయి జీరో అయిపోతుంది. దేర్ఫోర్ xy + yz + zx = 0. సే దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని ఇట్లా బాక్స్లో పెట్టండి. అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చింది. ద ఫస్ట్ వన్ ఈస్ x + y + z = 0, అండ్ ద సెకండ్ వన్ ఈస్ xy + yz + zx = 0. నౌ కన్సిడర్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, హోల్ స్క్వేర్ చేయండి. x + y + z, విచ్ వాజ్ 0 అకార్డింగ్ టు ఫస్ట్ ఈక్వేషన్, మన హోల్ స్క్వేర్ చేస్తే x + y + z² = 0². దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. మనకి ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో ఫార్ములా ఉంది కదా, సో దాని ప్రకారం ఎక్స్పాండ్ చేస్తున్నాను. x² + y² + z² + 2 times of xy + yz + zx, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఈ పార్ట్ మనకి 0 అయిపోయింది ఫ్రమ్ ది సెకండ్ ఈక్వేషన్. రైట్ డౌన్, ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఈ పార్ట్ 0 అయిపోయింది. సో ఏం మిగిలింది అంటే జస్ట్ x² + y² + z² మాత్రం మిగిలింది. ఇంటూ 2 times of 0 is 0. దేర్ఫోర్ x² + y² + z² = ఎంత వచ్చింది, వీ గాట్ అస్ 0. ఓకే, x అంటే ఏంటి మనకి, సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. y అంటే ఏంటి, సిస్ బీటా హోల్ స్క్వేర్. అండ్ z అంటే ఏంటి, సిస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. మనకి సిస్ తీటా ఫార్ములాస్ ప్రకారం ఈ పవర్ అనేది యాంగిల్తో మల్టిప్లై చేస్తుంది, లైక్ దిస్ సిస్ 2 ఆల్ఫా. ఈ పవర్ యాంగిల్తో మల్టిప్లై అయింది, సిస్ 2 ఆల్ఫా అండ్ ఆల్సో సిస్ 2 బీటా ప్లస్ ఆల్సో సిస్ 2 గామా ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సిస్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. సిస్ అంటే ఫార్మాట్ ఏంటి మనకి, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా. సిస్ 2 బీటా అంటే కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా. ప్లస్ సిస్ 2 గామా అంటే కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. రియల్ పార్ట్స్ అన్ని ఒక దగ్గర తీసుకుందాం. రియల్ పార్ట్స్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా, విచ్ ఆర్ ద రియల్ పార్ట్స్, అండ్ కాస్ 2 గామా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బోత్ సైడ్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ కనుక మనం కంపేర్ చేస్తే మనకి రియల్ పార్ట్ 0 అయ్యింది. ఇప్పుడు 0ని ఏమని రాయొచ్చు మీరు, 0 + i × 0 రాయొచ్చు కదా. సో రియల్ పార్ట్స్ విల్ బి 0. దట్ మీన్స్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈజ్ 0. ఇమాజినరీ పార్ట్తో పని లేదు, ఓన్లీ రియల్ పార్ట్స్ ఈక్వల్ చేసేయండి 0కి. అండ్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ మనకి కాస్ 2 తీటా ఫార్ములా ఇస్తున్నాను, కాపీ చేసుకోండి. ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ కాస్ 2 తీటా అంటే ఫార్ములా, మనకి టూ రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 cos² θ - 1 ఆర్ 1 - 2 sin² θ. మనం ఫస్ట్ రిజల్ట్ యూజ్ చేద్దాం, దెన్ వీ విల్ గెట్ ఫస్ట్ రిజల్ట్. ఈ క్వశ్చన్లో అడిగిన ఫస్ట్ రిజల్ట్ వస్తుంది, ఓకేనా, అది అప్లై చేద్దాం. సో 2 cos² α - 1
ప్లస్ కాస్ 2 బీటా అంటే 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1, కాస్ 2 గామా అంటే 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, సో మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఎంత అయింది? మైనస్ 3 అయింది. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు, ఈ మైనస్ 3 ఉంది కదా, దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎట్లా తీసుకొచ్చేద్దాం, ప్లస్ 3. దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు హౌ మచ్? 3/2 వచ్చింది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆన్సర్. మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ ప్రూవ్ చేయమని అడిగారు. 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా ఇస్ 3/2. సెకండ్ ఆన్సర్ కూడా ప్రూవ్ చేయమన్నారు, ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ గామా కోసం వీ హ్యావ్ టు యూజ్ ద సెకండ్ రిజల్ట్. ఓకే, అగైన్ అని రాయండి ఇక్కడ, అగైన్ ఇదే రిజల్ట్ మళ్ళీ తీసుకుందాం. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0. దీనికి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా యూజ్ చేద్దాం. 1-2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1-2 సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 1-2 సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 0. సో అగైన్ 1 + 1 + 1 ఎంత అయిందంటే 3 అయింది. మైనస్ 2 కామన్ తీద్దాం. మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 0. ఈ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల మూవ్ చేసేద్దాం. దెన్ 3 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. ఓకే, అండ్ ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకొస్తే ఇట్ విల్ బి 3/2 నౌ. సో 3/2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా, విచ్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ బెల్ నోటిఫికేషన్.